గురుగారు సాధారణంగా సోషల్ మీడియాలో చాలా మంది నా బాడీని డొనేట్ చేశాము అనేసి మెసేజ్ పెడుతూ ఉంటారు. అది రియల్ గా చనిపోయిన తర్వాత బాడీ మార్చేవరకు వాళ్ళు ఎవరైతే పోస్ట్ పెడుతున్నారో కుటుంబ సభ్యులు కానీ సమాజాన్ని కానీ ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి హక్కులు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఎలాగ చేయాలనుకుంటారో అలాగే అవుతుంది. సో వాళ్ళు బ్రతున్నప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, కుటుంబ సభ్యులు ఎలా ప్రిపేర్. నమస్తే, నా పేరు కిషోర్ ద్వివేది. అమ్మ ఐఆర్వన్ బాడీ డొనేషన్ ప్రమోటర్ ఆర్గనైజేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఇప్పుడు ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మన సాయిబాబా గారు, ప్రొఫెసర్ సాయిబాబా గారు నిమ్స్లో చనిపోయిన తర్వాత ఆయన కోరిక ఏంటి అంటే బాడీని గాంధీ హాస్పిటల్కి ఇవ్వాలి, నా మరణానంతరం కూడా నా శరీరం వైద్య విద్యార్థులకి సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్ మీద ఉపయోగపడాలి అనేది సాయిబాబా గారి ఆకాంక్ష. సో అది ఈరోజు మేము ఆ కుటుంబ సభ్యులు మంజీరా గారి ద్వారా, డాక్టర్ మంజీరా గారి ద్వారా విట్నెస్తూ మేము ఫామ్ ఫిలప్ చేసి గాంధీ హాస్పిటల్కి బాబా గారి, సాయిబాబా గారి బాడీని అందజేశాము. వాళ్ళు కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒకళ్ళు బాడీని మెడికల్ కాలేజీకి ఎందుకు డొనేట్ చేయాలి అంటే, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 35 మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా ఏ కాలేజీలను కూడా సఫిషియెంట్ అంటే ఉన్న మెంబర్స్కి తగ్గట్టుగా బాడీలు లేవు, బాడీల కొరత ఎక్కువగా ఉంది. మరి బాడీల కొరత ఎందుకు ఎక్కువగా ఉంది అంటే మూఢనమ్మకాల కారణంగా బాడీలు ఇవ్వడానికి మన సొసైటీలో చాలామంది ముందుకు రావట్లేదు. మరి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఎవరు అంటే నాస్తిక, కమ్యూనిజం భావాలు, హేతువాద భావాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా బాడీని డొనేట్ చేయడానికి బ్రాడ్ మైండ్తో ముందుకు వస్తున్నారు. సో ఇది ఇలాంటి పెద్ద వ్యక్తులు మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాడీని మన చనిపోయిన తర్వాత కూడా మనం వైద్య విద్యార్థులకి పాఠాలు చెప్పాలి, అనాటమీ ప్రొఫెసర్ అవ్వచ్చు అనే మెసేజ్ ఇలాంటి వాళ్ళు ఇచ్చారు. సో ఆదర్శంగా తీసుకుని మనందరం బాడీ డొనేషన్కి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది నేను బాడీ డోనర్ని అని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు. నేను బ్లడ్ డోనర్ని ఎప్పుడవుతానండి? బ్లడ్ రేపు ఇస్తాను, రేపు ఇచ్చిన తర్వాత కదా బ్లడ్ డోనర్ని. బాడీ డోనర్ ఎప్పుడవుతారు? చనిపోయిన తర్వాత బాడీని మెడికల్ కాలేజ్ తీసుకెళ్తే మీరు బాడీ డోనర్ అవుతారు. చనిపోకుండానే బాడీ ఇవ్వకుండానే ఇస్తారో ఎవరో తెలియదు, అయినా సరే నేను బాడీ డోనర్ అని చెప్పుకుని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ప్రమాదం. ఇలాంటి ప్రచారాలు ప్రమాదము. అది మంచిది కాదు. దట్ ఈస్ నాట్ ఎ బాడీ డొనేషన్, దట్ ఈస్ ఎ ప్లెడ్జ్. అంతే, అవుతుందో అవుదో కూడా తెలియదు. సో నిజంగా బాడీ డొనేట్ చేయాలి, మెడికల్ స్టూడెంట్ వరకు రీసెర్చ్ పర్పస్ రావాలి అంటే వాళ్ళు సంతకం పెట్టడంతో పాటు, ముందు రాయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా మెంటల్గా ప్రిపేర్ చేయాలి. స్పెషల్గా ఇప్పుడు మనకి నిజంగానే ఒక వ్యక్తి అంటే నాకు బాడీ డొనేషన్ చేయాలని కోరిక ఉంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మరణించిన తర్వాత నేను నా బాడీని డొనేషన్ చేయగలను. అది ఏం చేయాలంటే ఒక ప్లెడ్జ్ రాయాలి. మెడికల్ కాలేజ్లో ఒక ఫామ్ ఉంటుంది, లేదా ఎన్జిఓలు మాలాంటి ఎన్జిఓల దగ్గర ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఏంటి ఆ ఫామ్ అంటే, నా మరణానంతరం నా బాడీ మెడికల్ రీసెర్చ్ కోసం నేను నా దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి అందజేయాలని అనుకుంటున్నాను అని చెప్పే ఒక పత్రం అన్నమాట. రాసిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ తెలియచేయాలి, దయచేసి నా మరణానంతరం నా బాడీని అక్కడికి అందజేయండి. చెప్పకపోతే ఏమవుతుందంటే, మీరు ప్లెడ్జ్ చేసి సంతకం పెట్టి ఒక సంస్థకి కానీ మెడికల్ కాలేజీకి కానీ ఇచ్చినప్పటికీ ఆ డొనేషన్ జరగకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులే అంగీకరించకపోవచ్చు. కాబట్టి మీకు ఆ కోరిక కనుక ఉంటే మీ కుటుంబ సభ్యులకి ముందే తెలియపరచండి, ఆఫ్టర్ మై డెత్ దిస్ ఇస్ మై విష్ టు డొనేట్ మై బాడీ టు మెడికల్ కాలేజ్ అనే విష్ని తెలియపరచండి. అప్పుడే మీ బాడీని డొనేట్ చేయడానికి అవకాశం ఉంది.